అనా అనా, వేటగత్తి సినిమా ఎలా ఉండబోతుంది? వేటగత్తి అనేది చాలా అద్భుతమైన సినిమా. వేటగత్తి లాంటి సినిమా మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కట్ చేయకుండా చూడండి. ఈ సినిమా తిండి తిప్పలు లేకుండా చాలా ఇష్టంగా చేశాం. అలాగే వేటగత్తిలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొండాపురం. ఈ ఊరిలో చదువులేని వారు, పేదవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఊరి వాళ్ళు తమ కష్టంతో ప్రతిరోజు ఏదో కూలీ నాలి చేసుకుని బతుకుతుంటారు. ఈ ఊళ్ళో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తమ తెలివితో, తమ కష్టంతో తమ తరువాతి తరం వారికి అంతో ఇంతో భూమి సంపాదించుకున్నారు. కానీ వాటి దస్తావేజులు కానీ అమ్మితే ఎంత డబ్బు వస్తుందన్నది కూడా వీరికి తెలియదు. అలా చదువులేని ఊరి వాళ్ళను గవర్నమెంట్ ఆఫీసర్లు ఎలా మోసం చేస్తున్నారో చూడండి. అయ్యా, మూడు రోజులు తిరుగుతున్నాను. నా పొలం అమ్మని కాగితాలు ఇచ్చినాను. అమ్మినావో లేదో నాకు తెలియదు. నిశ్చేది కాకపోతే చెప్పు, వేరే ఆఫీస్కి పోతాను. ఇదిగో పెదైనా, ఏంటి నోరులు వేస్తుంది? నీ పంచాయతీ అప్పి అక్కడ ఏలుముద్రేసి నాలుగు రోజుల తర్వాత నీ పొలం డబ్బులు నీకు ఇచ్చేస్తా. అయ్యా, వెళ్ళు, నీకు వేరే దారి లేదు. ఐదు రోజుల తర్వాత ఊర్లో ఉన్న ఆఫీసర్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పుడు ఊరికి కొత్త ఆఫీసర్ వచ్చాడు. సారు, కాస్త నా పొలం అమ్మి పెట్టండి. పైసలు ఎంత వస్తుందయ్యా? రే, ఇప్పుడు కాగితాలు ఇచ్చే అంతలో ఉండే డబ్బులు కావాలనా? అక్కడ సంతకం పెట్టి ఐదు రోజులు నాకు రాపో. రే, ఊరికి కొత్త ఆఫీసర్ వచ్చాడని అందరికి చెప్పు. అట్టాగే అయ్యా. గురువైంటి నేనే సార్. నాలుగు రోజుల కిందట పొలంకాయ తాలు ఇచ్చినాను. గురువైంటి నువ్వేనా? ఇదిగో మీ పాత ఆఫీసర్ 3 లక్షలు చాలు తీసుకో. అయ్యా, 5 ఎకరాలకు 5 లక్షలు ఇచ్చా అన్నాడు అయ్యా. ఇంకేముంది, 2 లక్షలు కొట్టేసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినాడు. నేనేం చేయలేను. ఏం చేసావయ్యా? మళ్ళా ఏం చేయాలి చెప్పయ్యా. మళ్ళా నేనేం చేయలేను. వెళ్ళు వెళ్ళు. అయ్యా, ఏం చేసావయ్యా? అయ్యా, నా పొలం అమ్ముకొని తినారయ్యా. ఏం చేయాలయ్యా? మళ్ళా అన్నం పెట్టడం లేదయ్యా. ఇప్పుడు నాకు ఏం చేయాలయ్యా? నమస్కారం అయ్యా, ఇవిగోండయ్యా మా అమ్మ పొలం కాగితాలు. ఎకరానికి 1 లక్ష వస్తుందంట కదయ్యా, కాస్త త్వరగా ఇప్పించండి అయ్యా. ఇంట్లో పరిస్థితి బాగోలేదు. 3 రూపాయలు అడిగినట్టు బలాడావు కదయ్యా. అక్కడ సంతకం పెట్టి 3 రోజులు నగరా. వెళ్ళు. సంతకం పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటయ్యా? ఇదిగో పెద్దయినా, ఇదిగో పెద్దయినా, పెద్దయినా, పెద్దయినా. ఎంటలా ఎవరినో తిట్టుకుంటూ బాధపడుతూ వెళ్తున్నావు? అయ్యా, నా హాస్టల్లో గుంజుకున్నారయ్యా. తిననీకి అన్నం లేదయ్యా. ఏమి చెప్పు అంటావయ్యా? 5 ఎకరాలకు 5 లక్షలు రావాల్సింది. పాదాపేసుడు 2 లక్షలు మోసం చేసిపోయినాడయ్యా. ఏం చేయాలయ్యా? మళ్ళా ఇదిగో పెద్దయినా. 3 రోజుల తర్వాత. ఏంటి రాముడు, మీ అమ్మ పొలం అమ్మేశావంట? నీకెలా తెలుసు? మీ పొలం కొనింది నేనేలే. ఏంటి నీ వాళ్ళకం చూస్తుంటే ఆ ఆఫీసర్ డబ్బులు ఇచ్చినట్టు కనపడలేదే? అవును, ఇవ్వలేదు. ఇప్పుడు వెళ్తున్నా. ఇంకెక్కడ నీ డబ్బులు? ఆ ఆఫీసర్ ఆడు మింగేసింటాడు. వెళ్ళు వెళ్ళు. ఏంటిది? నా పొలం అమ్మావా లేదా? అమ్మలేదు. ఏంటి? ఆ శంకర్ గారికి అమ్మలేదా? ఇంతమంది దగ్గర ఇలా అబద్ధాలు చెప్పి డబ్బు వాడుకున్నావురా?
అదిగో అక్కడ చూడు. డాయ్ నిలబడరా. రే రాముడు వద్దురా, నా మాట వినరా. దొరికితే చావే. ఏంట్రా మళ్ళీ? రే రాముడు వద్దురా. ఎందుకురా మనకి ఇవన్నీ? ఛా, ఏంట్రా నువ్వు మధ్యలో వచ్చి? అనవసరంగా వాడు తప్పించుకున్నాడు. చంపేస్తావు అని వాడేం తప్పు చేశాడని అసలు? ముందు ఇంటికి వెళ్దాం పదా. మాటి మాటికి కత్తి పట్టుకొని ఊర్లోకి వెళ్తావు. అసలు వాడిని ఎందుకు చంపాలనుకున్నావు? అమ్మ పొలంకాయ తెలిస్తే అమ్ముకొని తిన్నాను నా కొడుకు, వదిలేయమంటావా? ఏమైందన్న గట్టి మారుతున్నారు? రే సాంబడు, నీకేం తెలియదు, నువ్వు బయటికి పో. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. వాడు పొలం అమ్ముకొని తిన్నాడు అంటే ఏంట్రా మళ్ళీ కూర్చొని మాట్లాడుకునేది? ఈరోజు నువ్వు అడ్డుపడి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా వాడి చావు నా చేతుల్లోనే. నీకు నేను చెప్పలేను, నీ చావు నువ్వే చావు. నేనరా ఆఫీసర్ సార్ని. చెప్పన్నా ఏంటి సంగతి? రే ఈ ఊర్లో రామనాడు అని ఒకడు ఉన్నాడు, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు రా. వాడు పొద్దు కేలకుండా కూడదురా. అట్టాగే అన్నా. రే ఆఫీసర్ సార్ పని చెప్పి ఆడికి పోంపారి. ఏందే ఇప్పుడేలా? అదంతా కాదు, పోవాలంతే. కానీ పరింగా రౌండ్ కానట్టు ఎవర్రా? నాకు తెలుతున్నా, నేను పోతానా. తెలకుంటే తెలుసుకో. నాకేం పని? ఏయ్ కీళ్ళు ఇడ్చాయి అడికాడు కట్టినే, ఏమనుకున్నావో? ఏ నా గురించి తెలకపోయానే. కాదు బీ, ఈ బయలు నా రౌండ్ కానట్టనే ఎవడోడు వాడు? వీడేంటి రాముడు? నేనే. ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్నావు? నోరు కడుకొచ్చుకుంటా పోయి. రేయ్ పొద్దు మొక్కే తలకల్లా నువ్వు ఉండవు. రేయ్ కాదునా, ఊర్లో అతకాలేవే నోరు కడుక్కోనికి కాదునా? రేయ్ నేను కాదు కదా, పొద్దుకు కలుగు మీరుంటారో లేదో చూసుకోండి. ఎడిగి పోతున్నావు, ఇడ మాట్లాడతానులే. రే 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 నిన్నే ఇగి కొడతా అంటే ఏడా? నువ్వేదో పొడతా అంటనే ఇగి కూర్చునేవే. ఏ కాలు నచ్చనా? జెండవాన్ తెప్పమంట. రే నువ్వంత జెండవాన్ పట్టుకరా పోరా, రుద్దుకునే కొడుతులే. హిహి రూపు చూడు ఇగి ఎటవాయుడు, ఏడుకోతున్నావు? జెండవాన్ తెమ్మంటే సిగ్గుందే, కొట్టికొచ్చా జెండవంతో దీనికి వచ్చా. రే ఏంట్రా మళ్ళీ? ఏ దాన్ని వర్త అయిపోయినా? పేగులు ఉంటాలే పేగులు, చవేరుకుతా వెళ్ళేసుకుంటా ఇట్ట. రే వద్దు. ఏంది ఇది, నీకు అర్థం కాలేలే? రే ఆ బర్ర అందుకోరా. ఇది చూసినట్టుందో, ఎంకలు వడకలు అవుతాయి ఊర్లో కనుక్కో. సన్నోడు సావా కొడతాడు, ములాజలే మళ్ళా. ఏమంట చూస్తాం కొడితే మళ్ళీ. అందరినీ కొడతా నరుకుతా. తప్పైంది రెండా, అంతమందిని కొట్టినావు,
నన్నేం కొడతావులేగా. వద్దు పాంగా, నీ జోలికి రాను పో, పోతావా పో. మళ్ళీ యాడికి పోతున్నావు? అడ కొడతానులే. ఇంకేంది కొడతావు? ఇప్పుడు కొట్టిలే. మళ్ళా అడగాదన్నా, పొరపాటైందిలే. తేగులు చేవరుకుతా అంటివే, ఎంకలు ఉడకలైతాయంటివే. ఎగి యాడా. సర్లే మళ్ళా పోయేస్తా. ఏ, రెండు పాటలు కొడతా, పది మంది నొలుకొని మళ్ళొచ్చా. అంటే మళ్ళీ ఇంకేడ దొరుకుతావు? ఏయ్, దొరికితే చావే. మరుసటి రోజు. రే సాంబడు. ఏంటన్నా? ఏంట్రా సాంబడు, వేటకత్తి సానా పట్టావా లేదా? ఇదిగోనా. సలసల మరిగిపోతుంది. నువ్వు ఇన్నే ఉండు, నేను బయటికి వెళ్ళొస్తా. ఏమాలోచిస్తున్నావు ఆఫీసర్? నిన్న మా వాళ్ళని పంపించాను, అయినా వీడింకా చావలేదేంటా అని ఆలోచిస్తున్నావా? చావాల్సింది నేను కాదు, నువ్వు. నిన్న నా తమ్ముడు ఆపాడు కాబట్టి తప్పించుకున్నావు. ఈరోజు ఎవడు కాపాడతారా నిన్ను? చూసావా, వేట కత్తి తప్పించుకోలేవు. కొన్ని రోజుల తర్వాత భయపడక ఆఫీసర్, నిన్నేం చేయను. కాకపోతే ఆ గురువయ్య పొలం అమ్మిన ఆ ఆఫీసర్ గాడెవడు? వాడెక్కడుంటాడు? వాడు నాకు కావాలి. నువ్వు చూపిస్తావా లేకపోతే? నేను చూపెడతా సార్, పదండి సార్. అదిగోండి అయ్యా, అక్కడ ఉన్నాడు ఆయనే. నమస్తే ఆఫీసర్, మేము కొండాపురం నుంచి వచ్చాం. అయితే ఏంటి? కొండాపురం గురువయ్య పొలం ఎంత కమ్మావు, ఎంత తీసుకున్నావు? గురువయ్య అంటే ఎవరు? ఆ ముసలాయన. 5 ఎకరాలకి 3 లక్షలు ఈ కొత్త ఆఫీసర్కి ఇచ్చాను, అది అంగేంటి? పిచ్చి వాళ్ళం కాదు ఆఫీసర్, ఎకరానికి 100,000 చొప్పున 5 ఎకరాలకు 5 లక్షలు రావాలి. మిగతా 2 లక్షలు నువ్విస్తావా, నన్ను ఇమ్మంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? సార్ సార్, ఒక్క నిమిషం ఇలా రాండి సార్. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు? వాడికి తిక్కరేగితే వాడు తీసేదే వెటగతి, దూస్తే 4 అంగుళాలు. నేను కూడా నీలాగే పొగరుగా మాట్లాడా. ఇక్కడ పొడిచిండు, నందాల ఆసుపత్రికి అయినా కాలే, కర్నూలు ఆసుపత్రికి అయినా కాలే, 10 కోట్లు 14 హైదరాబాద్లో నరకం చూసిన. పిరిగివాడివి నువ్వు, నేను కాదు. వాడు చంపుతాడు, నా మాట విని డబ్బులు ఇచ్చేయి. వద్దన్నా. ఇదిగోండి అయ్యా, మీ డబ్బులు తీసుకోండి. చాలా బాగా అర్థం చేసుకున్నావు ఆఫీసర్, వెళ్ళొస్తా. ఇదిగో పెద్దాయనా, పెద్దాయనా. ఓ ఎవరు వెళ్ళు? ఇదిగో పెద్దాయన నీ డబ్బు. ఎవరిని ఆయన? నువ్వు? నా పేరు రాముడు. అప్పుడు నిన్ను అడిగా, కానీ నువ్వే ఆ బాధలో పట్టించుకోలేదు. నీ బాధ నేను చూడలేక ఆ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి వానికి బుద్ధి చెప్పి నీ డబ్బులు నీకు తీసుకొచ్చా. అటనా అయ్యా, నా కొడుకు లేదయ్యా. అయ్యా నా కొడుకు మాది వచ్చినా, నీకు నమస్కారం అయ్యా. అయ్యో నాకు కావాల్సింది ఇది కాదు పెద్దయ్యా, ఇది. ఇక నేను వెళ్ళొస్తాను పెద్దయ్యా, నమస్కారం. డబ్బు జాగ్రత్త. మంచి శుభం.
అన్నా అన్నా. ఏంట్రా అన్నా అక్కడ మీ తమ్ముడిని పొడి చేశారన్నా. ఎవర్రా ఎవర్రా వాళ్ళు ఎవరు? ఏమో అన్నా తెలుదు, వాళ్ళు ఎవరో చెరువు కట్ట కింద పడేశారు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నా నేను చెప్పేది నిజమే, కావాలంటే వెళ్ళి చూడు. నర్సిమా 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 లేరా నర్సిమా 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 ఎవర్రా ఎవర్రా నీ పొడిచింది ఎవర్రా? నర్సిమా నర్సిమా ఎవర్రా ఎవర్రా నీ పొడిచింది చెప్పురా చెప్పు 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 చెప్పురా నర్సిమా నర్సిమా ఎవర్రా ఎవర్రా నేను పొడిచింది సాంబడు అన్నా నర్సిమా నర్సిమా లేరు 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 సాంబడు అన్నా సాంబడు తమ్ముడు పొడి చేశారా? ఎవరన్నా? చావు బతుకులు పోతున్నాడు, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళా పోదురా. నా తమ్ముడిని చంపాలనుకున్న వాడు బతకడానికి వీలేదు. నా కొడక ఎక్కడున్నా మరి వెతికి వెతికి చంపుతా. వేటకత్తిలో పనిచేసిన వారికి, నటించిన వారికి నా కృతజ్ఞతలు. వారందరికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. జై షార్ట్ ఫిలిమ్స్.